2,50,000 కోట్ల రూపాయలు వచ్చి ఒక పక్క వచ్చి అప్పులు పెట్టి దాస్తాను పెట్టి అవి కాకుండా ఎంబుక్కులు రికార్డ్ చేసి చేయకుండా 50,000 కోట్ల రూపాయలు పెట్టింది మా వాస్తవం కాదా? 2014 జూన్ నుండి 2019 మే వరకు కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తము 1,658.37 కోట్లు నికర అప్పు అంటే ప్రభుత్వ రుణం చేసింది. అధ్యక్ష, ఎప్పుడు కూడా తప్పుడు సమాచారం, తప్పు ఫిగర్స్ ఇవ్వద్దండి. 2,50,000 కోట్ల రూపాయలు వచ్చి ఒక పక్క వచ్చి అప్పులు పెట్టి దాస్తాను పెట్టి అవి కాకుండా ఎంబుక్కులు రికార్డ్ చేసి చేయకుండా 50,000 కోట్ల రూపాయలు పెట్టింది మా వాస్తవం కాదా? 2014 జూన్ నుండి 2019 మే వరకు కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తము 1,658.37 కోట్లు నికర అప్పు అంటే ప్రభుత్వ రుణం చేసింది. అధ్యక్ష, ఎప్పుడు కూడా తప్పుడు సమాచారం, తప్పు ఫిగర్స్ ఇవ్వద్దండి.